కాలేజ్ కూడా బాగా అనిపిస్తారు మీ పేరు బాగా అనిపిస్తుంది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కూడా అవునా కాలేజ్ స్టూడెంట్స్ అంటే మన ఉంటారు వాళ్ళ దగ్గర పోవాలన్నా మనకు నమ్ముకుని ఉంటారు వాళ్ళు ఉన్నారు కదా మనం సో ముఖ్యంగా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నా ఇప్పుడు రాజాసింగ్ పక్కన ఎప్పుడు కనిపిస్తారు రాజాసింగ్ అని

అయితే ఇట్లా చేసి ఇట్లా కనిపిస్తుంది నాకు మీరు ఏమంటారు మరి దీన్ని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అనిల్ సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఈ మధ్యలో ధూల్పేటలో బాగా వైరల్ అవుతున్న పేరు కృణాల్ సింగ్ సో ఎక్కడ పోయినా దూల్పేట్లో అయిన పేరు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది సో అసలు ఎవరి కృణాల్ సింగ్ ఎక్కడి నుంచి వచ్చిండో వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుండో సో తన వీడియోలు నేను చూస్తూనే ఉన్నా పోలీసుల పైకి ఆ వెళ్ళినట్టు ఆ వీడియోలు అయితే నేను బాగా దాని తర్వాత కూడా గణేష్ పండుగ కూడా చాలా వైరల్ గా చేస్తాడు ఆ బోనాల పండుగ కూడా చాలా గట్టిగా చేస్తాడు సో ఎక్కడికి వెళ్ళినా పది పదిహేను మంది ఆ వెంట ఉంటారు సో అసలేంది ఈ స్టోరీ ఏందో సో నా ముంగట గెస్ట్ ఉన్నాడు కుణాల్ సింగ్ సో వారి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో అన్న నమస్తే అన్న జైరా సూపర్ అన్న అన్న సో ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను మీ ఏజ్ ఎంత అన్న అన్న నైస్ ట్వంటీ వన్ అన్న ట్వంటీ ఇయర్స్ మరి మీరు చేసే పనులు నాకు అసలు ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి లానే కనిపించాయి అన్న అంటే మధ్యలో బాగా వైరల్ అవుతుంది మీ పేరు అంటే ఒక పైల్వాన్ లాగా అంటే ఇట్లా చేంజ్ చేసి ఇట్లా ఏదో అట్లా కనిపిస్తుంది నాకు మీరు ఏమంటారు మరి దీన్ని ఏదో చేసినా అన్న పైలవాన్ గిరి నువ్ చూసినవా అన్న అంటే వీడియోలు ఉన్నాయి కదా అన్న వీడియోలో ఏముంది అన్న నేను పది మంది పిల్లల్ని వెంట వేసుకొని ఆ గోరికోట గోరల్గా గలత్ మాట్లాడుతున్నారు పిల్లలు కాదు మన బ్రదర్స్ అందరు పిల్లలు కాదు మా బ్రదర్స్ అంతా మీ బ్రదర్స్ అన్నది అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి అంత మంది బ్రదర్స్ తిరుగుతున్నాను నేను వెంట వేసుకున్నా కనిపించేది మరి చూస్తున్నాను వచ్చాడు మనకు చూసి వస్తారన్నా మన మనుషు చూసి మనం ఎట్లా ఉన్న చూసి వస్తారట్లా పోరల్ గిన్న ఎవరు లేరు ఏమున్నా బ్రదర్స్ అన్నా మనం ఇక్కడ పోరల్ పొట్టేగాడ మనం అన్ని చెప్పారు అన్ని ఏమున్నా మనకు అన్నాళ్ళు తమ్ముళ్ళు అట్లా అంటారు సో సెటిల్మెంట్ కూడా బాగా చేస్తామంట సెటిల్మెంట్ ఏమన్నా మనం సెటిల్మెంట్ అన్నీ చేయమన్నా ఏమున్నా మనం గౌరక్ష గురించి హిందూ ధరం గురించి కొట్లాడతాం ఈ మనకు సెటిల్మెంట్ లో అన్ని ఏం ఇంట్రెస్ట్ లేదన్న మనకు ఓకే కాలేజ్ ఇష్యూస్ లో కూడా బాగా అనిపిస్తారు మీ పేరు బాగా అనిపిస్తుంది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కూడా అవునా కాలేజ్ స్టూడెంట్స్ అంటే మన బ్రదర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర పోవాలన్నా మనకు నమ్ముకుని ఉంటారు వాళ్ళు ఉన్నారు కదా మనం అట్లా ఏమున్నా వాళ్ళకి నేను ఉన్నా అని సో నువ్వు ఉన్నా అని చెప్పి చూపిస్తావు వాళ్ళకి అవు నేను ఎట్లైనా ఉన్నా వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఎట్లైనా ఉండాలి నేను అంతే అంటు అవు సో ఏం చదువుకున్నారన్నా మీరు నేను ఇప్పుడు కంటిన్యూ స్టడీస్ కంటిన్యూయంగా అన్నా అది ఎంబీఏ ఫస్ట్ ఇయర్ నాది ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అన్నా సో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు మీరు అంటే కాలేజ్కి వెళ్తారా మీరు అసలు డైలీ పోతా అన్నా నిజం చెప్పనా డైలీ పోతా అన్నా మా మా కాలేజ్ 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 చెప్తా డిగ్రీ నేను కూడా నాకు ఎప్పుడు బయట ప్రిన్సిపల్ నంబర్ ఇస్తా ఇస్తా ఇప్పుడే లైవ్ 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 నిజంగా అంటే అదే అదే ఇది 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 మనం చదవకపోతే ఎట్లా అన్నా చదవకపోతే ఎట్లా చదవాలి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అంటే ఎడ్యుకేషన్ చేసుకుంటేనే ఇట్లా బయట మనం ఎడ్యుకేషన్ చేయాలి ధర్మం గురించి మనం ఆ ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు సో చెప్పి కూడా విన్నా అవునా ఏమున్నా నేను అన్ని గోరక్ష గురించి అన్ని చేస్తా గోమాత గురించి అంటే గోరక్షకులు అంటే కూడా చాలా ఇబ్బందికరమైన పని ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తామని చాలా చాలా కేసులు అయితే నా మన మన చాలా కేసులు అయితే గోరక్ష అంటే మజాక్ కాదు ఇది చాలా ఎప్పుడైనా మీరు అనుభవించారా ఏదైనా చాలా సార్ అనుభవించిన చాలా కేసులు ఇవి అయినాయి ఒకసారి ఉదాహరణ చెప్పండి ఏదన్నా ఒకటి మన రీసెంట్ ఒక సిక్స్ మంత్స్ కింద మన పురాణపూర్ కొత్త రోడ్ కింద ఓతురు ఏమో బక్రీద్ టైంలా మనం ఆపినాం అది ఏం ఏం చేసిన్నారు వచ్చి మనకే కొట్టేసింది కార్ మన కార్ మన కార్ డ్యామేజ్ అయింది మన ఇద్దరికి దెబ్బ తాకింది మొత్తం అలా వీడియోలు ఉన్నాయన్నా సో చాలా రిస్క్ ఉంటుంది చాలా రిస్క్ అన్నా చాలా తీసుకుంటది అది చాలా కష్టమైన పని అంటే చాలా కష్టం అన్న అది మన ఇండియాలో తక్కువ మంది ఉన్నారు మనం మన దేశం గురించి మన గౌరవ మాత గురించి కాపాడాలని చాలా తక్కువ మంది ఉన్నారు అసలు ఎందుకోసం ఇట్లా గోరక్ష కూడా వేదాం అనుకున్నాం సో మీరు కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు సో ముఖ్యంగా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నా ఇప్పుడు రాజాసింగ్ పక్కన ఎప్పుడు కనిపిస్తారు రాజాసింగ్ అన్న పక్కన కానీ కూడా ఎప్పుడు కనిపిస్తారు మీరు సో మీకు చుట్టాలు రిలేషన్ కూడా చెప్పి నేను అయితే చుట్టాలు బాబాయ్ అవుతాడు బాబాయ్ తేడా అంటే మీ స్ట్రెంత్ అంటారు బాబాయ్ ఏమన్నా స్ట్రెంత్ అన్నా పక్క గలత్ కాంకు నువ్వు కుజ్బి కవిబి సాధనైతే ఏమున్నా మంచి పనులు చేయను అంటుడు మనం ఈడ ఈడ పోయి మన వసూలు చేయాలి అన్ని చేయాలనే అట్లా చేయడు ఏమున్నా మంచి ధర్మం గురించి మంచి ఎవరికైనా సహాయపడాలి అంటే ఎవరికైనా అన్నం పెట్టాలి ఇది మంచి 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 పనుల గురించి మనం పోయి వసూలు చేయాలి పైసలు అది అన్ని ఏం ఎంకరేజ్ ఎట్లుంటుంది బాబాయ్ రిలేషన్ మీకు మంచి చాలా ఏమున్నా ఇట్లా నేర్పిస్తాడు ఇట్లా కాదు పెట్ల ఇట్లా చేయాలి ఇట్లా ఏం లేదు ఇది చేస్తే తప్పు అవుతుంది అట్లా అని మంచి కూర్చొని నాకని కాదు మా మొత్తం యూత్కి మొత్తం అందరికీ మొత్తం అందరికి కదా అన్న రాజాసింగ్ అంటే ఏంది బ్రాండ్ మొత్తం ఇండియాలా రాజస్థింగ్ అంటే సో ఇంకోటి అన్న ధూలిపేట ఆ పేరిన గానీ ఫస్ట్ మనకి ఏం గుర్తుకు నీరు నోరుతోనే విందాం అనుకుంటున్నాను ధూలిపేట అంటే అన్న చాలా అంటే డ్రగ్స్ ఇంకా ఫెస్టివల్స్ బి మొత్తం ఏమున్నా గణేష్ మాత ఏమున్నా కైట్ కైటన్స్ మొత్తం ఫేమస్ అంటే నీకు తెలుసు దుల్పేట్లే ఏదైనా ఆడికే పోవాలి అట్లా సో ఫస్ట్ ఏదో చెప్పారు మీరు డ్రగ్స్ అన్న సో ఎట్లా ఇక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు మొత్తం కథ అయిపోతుంది అన్న ఏం లేదు ఆడ ఏం లేదు అప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ కింద ఉంటుంది ఇప్పుడు ఏం లేదు మొత్తం ఎట్లుంది ఇప్పుడు అక్కడే నివాసి కాబట్టి అక్కడే మొత్తం రాయసింగ్ మొత్తం మంచి చేస్తు ఆడ ఎవరికి మొత్తం ఉంది కదా బిజినెస్ అది వచ్చి ఒక్కొక్క ఒక్కొక్కనికి ఐదు ఐదు లక్షలు ఇచ్చి మొత్తం ఏమైనా బండిలు గిట్ట లేకపోతే లైటింగ్ మీకు లైటింగ్ పని వస్తే లైటింగ్ అన్నీ ఇప్పించి మొత్తం అన్ని సెటిల్ సెటిల్ చేస్తున్నా అందరికీ సెటిల్ చేస్తా ఇంకా జాబ్ల లు కోసం ట్రై చేసిండు రాజాబాయ్ సీఎం తో మాట్లాడిండు సో మీరు కూడా గణేష్ పండుగ చాలా గట్టిగా చేస్తారని చెప్పి నేనైతే విన్నా వీడియోస్ కూడా చూసినా నేను చాలా మంచి చేస్తా అన్న సో అన్న ముఖ్యంగా మీ పేరు ఫేమస్ అయిందంటే దేనికోసం అయింది అనుకుంటున్నారు మీరు నీ పేరు ఫేమస్ అయిందంటే నేను ధర్మం గురించి ఉంటున్నా కదా అన్న ధర్మం గురించి ఉన్నా అంటే మనం అన్నీ పని పనీల్ కోసం నా మంచితనం కోసం అందరికి సాయపడతా అట్లా మీ పేరు ఫేమస్ అయిందని చెప్పి అనుకుంటున్నాను అనుకుంటున్నాను కేవలం పాట వల్లనే కృణాల్ సింగ్ అనే వ్యక్తిని చాలా మంది గుర్తుపడుతున్నారు ఆ పాట లేకుంటే ఈ వ్యక్తి ఎవరు కూడా తెలియదు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు మరి సరే అన్న పాట వల్ల అయినా దానికే పైలే ఒక పది ప పది మంది నాకు గుర్తు దానికే పైలే గర్జన పచ్చి అంతే చేశారు అబ్ పై చైలైతే గజ్జన పది మంది అయితే మళ్ళా తప్ప ఏం లేదు పాట వల్ల చాలా అయినా క్లైమెంట రాసింది మంచి పాట అట్లయినా బ్రదర్స్ గిఫ్ట్ ఇచ్చింది మన బర్త్డే చాలా మంచి ఉంటారు నాకు చాలా బ్రదర్స్ ఏడా ఉండరు అత్తాబు పోయినా సాయి మన ఈడ ఈడ పోయినా ఖైతాబాద్ పోయినా రాహుల్ భాయ్ ఈడికి పోయినా మన బ్రదర్స్ ఉంటారు ఓకే భాయ్ హరియష్ ఈడ పోయినా మనం ఒక బ్రదర్ అని ఉండదు మనకి ఈడైనా ఓకే సో ఈ బ్రదర్స్ అందరు కాకుండా మీకు ఇంకొక మెయిన్ బ్రదర్ ఉన్నా అని చెప్పి నేనైతే విన్నా ఉన్నానన్న మెయిన్ బ్రదర్ చాలా బ్రదర్స్ ఉన్నారు మనకి ఈడికి పోయినా మన ముషిరావు తిలక్ మన కార్తీక్ లా చెప్పల్ బజార్ ఇక్కడ కాచిగూడాల సాయి మనకు చాలా మంది ఉన్నారన్న మన దుల్పేట్ల మన సాయి మహేష్ కునాల్ అని చాలా మంది ఉన్నారు మనకి ఏడికి మనకు బ్రదర్స్ ఓకే మనం సార్ ఇంత మంది పేరు చెప్తున్నారు మీరు ఇంత మందిలా సో వీళ్ళుంటే చాలు అంటే నా వెంట ఈ వ్యక్తి ఉంటే నేను ఏదన్నా చెలరేగిపోతా అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో అందరు ఒక్కటే అన్న మనకు అందరు ఒక్కటే సమానంగా చూస్తాడు మనకి ఈయనకి పైసలు ఉంటే ఈయనకి ఎక్కువ కాదా పైసలు లేకపోతే దానికి మొత్తం మనం మనకు అందరు మొత్తం లెవెల్లా చూస్తాం మనం ఎందుకంటే అన్న ఎప్పుడు ఎప్పుడు పనికి వస్తుంది నీకు తెలుసు కదా ఇక్కడ రిక్షా వాళ్ళు కామ్కోతా ఒక కార్ ఉండే వాళ్ళు పనికి వస్తారు నీకు తెలుసు కదా మనకు ఎప్పుడు అట్లా మనం చూడమన్నా ఫస్ట్ అయితే సో మీ బ్రదర్స్ ఎప్పుడు మీ వెంటే ఉంటారు కదా ఉంటారు సో మరి వాళ్ళు చదువుకోమని చెప్పి కూడా ఏజ్ చేసుకోమని చెప్పి కూడా నీ వెంట తిరిగినప్పుడు నీకు వచ్చే ప్రెజర్స్ ఏ విధంగా ఉండే అన్న మీరు పూరే ఎవరు అందరు మంచి క్వాలిఫైడ్ పర్సన్ మా దగ్గర అందరు అంటే మెయిన్ గా అంటే కూడా మీరే మనకి ఇప్పటిదాకా అంటే మీరు ధూల్పేట వాసి ఉండి అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎలాంటి అలవాట్లు లేదని చెప్పి కూడా మీరు గతంలో నుంచి చెప్తున్న మాట నువ్వు చూసినావా అన్న ఎవరైనా మనం తాగినావా ఎప్పుడు చూసినావా మీరు తాగరా చూసినా మీరు తాగారా అంటున్నాను నిజంగా చెప్పాలి అంటే కెమెరాలు పక్కన ఉన్నాయని చెప్పి నేను తాగనన్న చెప్తారు మీరు గుండె మీద చేసుకుని చెప్పు తాత నీకెందుకు భయపడాలన్నా నేను నాకెందుకన్నా భయం నా పైసలతో నేను తాగుతున్నా ఉంటేవి నాకు నీకు ఎందుకు ఎవరితో ఎందుకు భయం నాకు అంతే అన్నా భయం భయం ఎందుకన్నా నా పైసలతో నేను తాగుతున్నా నువ్వు పెడుతున్నా అనే సరే అన్నా నువ్వు పెట్టు అట్లా చెప్పాలి నా పైసలతో నేను తాగుతా ఉంటే నాకు అవసరం ఉంటే నేను తాగుతా నాకు అలవాటు లేదు ఇప్పుడు అలవాటు ఉంటే పక్కా తాగుతా అలవాటు ఉంటే పక్కా తాగుతా అన్నా మీ బ్రదర్స్ కూడా అట్లే ఉంటారా అట్లానే ఉంటారు అన్న ఎలాంటి చెడు హ్యాబిట్స్ లేకుండా అందరు కలిసి ఉంటున్నారు అనుకుంటా చెడు హ్యాబిట్స్ అంటే అన్న మంచి అంటే ఏదైనా హ్యాబిట్ అయితే ఉంటుంది చెడు హ్యాబిట్స్ అంటే ఎవరు మన పై నుంచి రాలే సో అట్లా ఉంటారు సో బాగా మీ నాన్న కూడా మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే విన్నా చాలా మా నాన్న అంటేనే నాకు ఇష్టం ఎట్లుంటుంది నాన్నతో బాగుండింగ్ నాన్నతో రిలేషన్ నాన్న ఎప్పుడు చెప్పలేదా మీకు అరే ఏంట్రా బాబు ఇవన్నీ మనకని చెప్పి కూడా నేను నాన్నతో ఫేస్ టు ఫేస్ ఎప్పుడు మాట్లాడలే ఎప్పుడు వరకు ఇప్పుడు మాట్లాడలే ఏమనలే ఎప్పుడు మా నాన్న గురించి దులిపెట్లా అడగన్నా మంచి 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 వాళ్ళు ఏం వర్స్ లేదు మా నాన్న గురించి నాకు అంత ఇష్టం అనమాట మీ నాన్న ఓకే అదే మీ నాన్నతో మీరు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు సో ఇప్పుడు నెక్స్ట్ మా స్టూడియోలో ఉన్నారు సో మీ నాన్నకి మా స్టూడియో నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు మీ నాన్నకి మీ నాన్నకు కానీ మీ అమ్మకు కానీ మీ బ్రదర్స్కి కానీ ఏం చెప్తారు వాళ్ళకి మా నాన్న గురించి ఏం చెప్పాలన్నా ఏం చెప్పినా మా నాన్న అమ్మ ఏమున్నా మనకు నాన్న అమ్మనే ఏం లేకపోతే నాన్న అమ్మ లేకపోతే ఎట్లా అన్నా మనకు ఏమున్నా వాళ్ళనే ఫస్ట్ మన లైఫ్ లోనే మనకు వచ్చేది వాళ్ళతోనే పోయేది వాళ్ళతోనే వాళ్ళ లేకపోతే మన లైఫ్ వేస్టే వాళ్ళ గురించి ఏం ఏం వర్డ్స్ లేదా చెప్పనీకి నాన్న మీ అమ్మ ఇదే ఇదే నేర్పిస్తున్నారా అంటే బయటకు పోయి పౌరాలను వేసుకుని తిరుగుడు అంటే నేను వీడియోస్ కూడా చూపిస్తాను ఎందుకంటే బోనాల పడ్డానికి కూడా గోల్కొండ దగ్గర కూడా చాలా మంది పూర్లు నుంచి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఏమన్న మిమ్మల్ని అరే ఎందుకురా పది మందిని నేసుకొని తిరుగుతాం మనకి ఏం వస్తా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఏమన్న మిమ్మల్ని అరే అన్న మనం చెడు పనులు చేస్తలే కదా అన్న మనం అట్లా పూర వాళ్ళకి బ్లేడ్ కొట్టురా వాళ్ళకి చిల్లర పనులు చేస్తలే కదా మనకు వాళ్ళ దగ్గర నుంచి పైసలు కొంచుకో మనం మంచి మంచి చెప్తున్నాం మంచి మంచి చెప్పిస్తున్నాం ఇట్లా గౌరక్ష చేయాలి బిటా ఇది నీ ధర్మానికి కాపాడుకోవాలి అని అది చెప్తున్నాం మనం చిల్లి గుట్కా తిను మందు తాగు పత్తల్లాడు అది చెప్తున్నాం కదా మనం మంచి చెప్పిస్తున్నాం ఇంట్లో వాళ్ళు ఖుషి అవుతారు నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు మీ వీడియోలు చూసే మాత్రము ఏదో ఎలక్షన్ టైమ్ ఇష్యూలో కూడా అక్కడ పోలీస్ వాళ్ళపై కూడా మీరు వెళ్ళడం జరిగింది అంటే అది మంచిదంటూ పోలీసులు మీకు మీకు వాళ్ళు ఏదో ఘర్షణ మాకైతే వీడియో నాకు ఫస్ట్ పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్ అన్న ఎందుకంటే మన గురించి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసుకుంటా ఉంటారు వాళ్ళకి ఫ్యామిలీ ఫెస్టివల్ వదిలేసి వాళ్ళకి ఫ్యామిలీ వదిలేసి మనం పైని పోలే అది నేను ఆపుతున్నా అన్నా ఎందుకంటే మన ఎలక్షన్ టైంలో ఏమైంది టైం అయిన తర్వాత మన మన ఏరియాలో టిఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేస్తున్నారు ఎప్పుడు సిక్స్ సిక్స్ అయినాక మనం పోయి పోలీస్ అడిగి ఆపుతున్నాం అది ఉన్న రాజాసింగ్ బి ఉన్నారు వాళ్ళు బాబాయ్ బి ఉన్నారు మనం ఆపుతున్నాం మన పైని కోతలే ఎట్లా పోతాం మన మన గురించి వాళ్ళు ఎంత ఎంత చేస్తే మన పైని పోతే దూల్పేట ఎట్లుంటది అనుబంధం ఎందుకంటే ధూల్పేట అలాగే చాలా మంది భయపడతారు ధూల్పేట దానికి అడ్డా దీనికి అడ్డా అని చెప్పి కూడా గణేశ్వరి అయితే కూడా ఫేమస్ దూల్పేట గణేష్ ఉండని మా ఉన్నా ఉన్న వస్తారు అందరు మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ నుంచి వస్తారు మన దగ్గర నుంచి కర్ణాటక నుంచి వచ్చి గణేష్ తీసుకుంటారు మహారాష్ట్ర నుంచి వేరే వేరే జగ నుంచి వచ్చి తీసుకోతారు సరే మీరున్న ప్రదేశంలో మీరున్న దూల్పేట గురించి ఎందుకంటే మీరు అక్కడ నుంచే అక్కడే పొట్టి అక్కడే పెరిగారు కాబట్టి మీ దూల్పేట గురించి మీరేం చెప్తారు నేను చాలా అదన్నా నీకు నాకు తెలుగు పర్ఫెక్ట్ రాదన్న సిబ్బు ఉల్పేట్ మే సంతోషం ఎందుకంటే అన్నా బయట బయట నుంచి ఈడ వస్తారు మన దుల్పేట్ కి మనం ఈడ ఉండి ఎట్లా ఎట్లా మన హ్యాపీ ఎవరైనా ఏడున్న బ్రో నేను దుల్పేట్ వచ్చిన జర గణేష్ ఇప్పి ఎడు బ్రో మనకు మంచి అనిపిస్తుంది ఎందుకంటే మనం ఉన్నాం ఈడ మనం అందరికి హెల్ప్ చేస్తున్నాం బయట నుంచి నాకు కర్ణాటక నుంచి వస్తారు మన ఫ్రెండ్స్ అదిలాబాద్ వేరే వేరే జగా నుంచి వచ్చి అన్న నేను వచ్చిన అన్న రేట్ మాట్లాడి అన్న మనం పోవాలి ఎందుకంటే అన్న మన మన ప్రదేశం ఇది మనం ఉండే పోయి మనకు మనకు అన్ని చేసి చేపిస్తాం అన్న సో వచ్చిన వాళ్ళందరికీ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మీ దూరిపై చూపించి పంపిస్తాం ఓకే సో ఇంకా మీ ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే చెప్తాం ఫ్రెండ్స్ గురించి ఏం చెప్పాలన్నా నీకు తెలుసు కదా అన్ని అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు కదా అంటే ఫ్యామిలీని పక్కన పెడితే ఫ్యామిలీ ఎప్పుడు మన లైఫ్ లో పక్కా సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ లేదే మనం లేము కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా ఫ్రెండ్ రూపంలో కానీ అలా నేను చెప్పినా కదా అన్న అందరు నాకు అందరు కాదు అందరు కాకుండా ఎవరో ఒకరు ఉంటారు ఎవరు అట్లా ఒక్కడ ఒక్కడ ఎవరు లేదన్న మనకి ఎందుకంటే మొత్తం తప్పించుకుంటున్నారు మీరు ఇప్పుడు ఒకరు పేరేద్దాం మరి ఇంకొకరు ఫీల్ అవుతారని ఫీల్ ఏమి లేదన్న మనం చెప్పినా కదా ఒక నీకు టెన్ మెంబర్స్ చెప్పినా చాలా క్లోజ్ వాళ్ళు ఏమున్నా ఓకే మనకెందుకన్నా అది సో అన్న ఇంకోటి మొన్న రీసెంట్గా అయిపోయిన బాలీవుడ్ బిగ్ బాస్ వాళ్ళతో కూడా మీరు బాగా తిరుగుతున్నారు బాగా వీడియోలు చూస్తున్నారు వాళ్ళకి నీకు ఏం సంబంధం అసలు మన ఇడ ఘాన్సీ బాయ్ అల్లా అరుణ్ భాయ్ అని ఉంటాడు బిగ్ బాస్ టాప్ ఫైవ్ వచ్చిండు చాలా మంచి వ్యక్తి మనకు వచ్చినాక కాబట్టి అంటే రెక్స్పెక్ట్ ఇచ్చిండు మనం పోయి కలిసినాం మన చాలా వీడియోలు చేపించిండు మన చాలా క్లోజ్ ఎప్పటి నుంచి మనం ఫస్ట్ అప్పుడు అరుణ్ బాయ్ తో క్రికెట్ ఆడుతుండే వన్ ఇయర్స్ బ్యాక్ ఓ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం అన్న ఒక బ్యాక్ వన్ ఇయర్ టూ ఇయర్ క్రికెట్ ఆడుతుండే మంచి మంచి వ్యక్తి చాలా చాలా అచానక్ బ్యానకమ్మి గేమింగ్ ఉంటాడు చాలా మంచి వ్యక్తి అరుణ్ బాయ్ అని అంటే ముందు నుంచే పరిచయం పరిచయం బిగ్ బాస్ లాభీ చూసినావు కదా మంచి మంచి యాక్టర్లు వచ్చి సపోర్ట్ చేసిరు మంచి మంచి వాళ్ళు సపోర్ట్ చేసిరు అరుణ్ బాయ్కి ఓకే సో అన్న ఇంకోటి ఈ మధ్యలో యూత్ ఏమైపోయిందంటే మరెలా చేయను బంగారం వేసుకొని పది మందిని వెంట తిప్పుకుంటే తోపు పైల్వానిగా అని అయిపోయి సో వాళ్ళ ఫ్యామిలీని కూడా మర్చిపోయే రోజులు కూడా కొన్ని చూస్తున్నాం మనము సో వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తున్నారు ఎందుకంటే మీ మెల్ల కూడా చేయను కనిపిస్తున్నాకున్న ఈ గిఫ్ట్ ఓకే మీ మదర్ ఇచ్చారా గిఫ్ట్ ఇక్కడ మీరే చేయించుకున్నారంటే ఇట్లా కనిపించాలని చెప్పి మీ వాచ్ కూడా గోల్డే కనిపిస్తుంది గోల్డ్ వాచ్ నార్మల్ వాచ్ ఇది

సార్ మీ మీ బ్రదర్స్ బ్రదర్స్ కానీ వాళ్ళతో ప్రెజర్స్ బాగా వస్తుంటాయి అంటే మన ఇంట్లో కూడా వాళ్ళ నుంచి కొన్ని ప్రెజర్స్ వస్తుంటాయి ఉంటాయి అన్న చా అప్న పసి అప్పు మనం ఎరుగుతా అన్న చాలా మంది ఏడుస్తారు మన దాంట్లో చూస్తావు కదా అన్న మన దాంట్లో అట్లా ఉండరు ఎడుగుతా అంటే ఆయనకి మంచి తీసుకోవాలి మంచి చేసుకోవాలి అది ఉండరు ఆయనకి మొత్తం బర్బాద్ చేయాలి ఆయన పేరు ఉండ 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 లేకుండా అట్లా వేస్తారు మన దగ్గర తెలుసు కదా అన్న నీకు తెలియదు ఏముంది అట్లా వేసింది ఎవరన్నా మీరు చాలా మంది వేసారు అన్న వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఎవరితో కాదన్న అని నా అమ్మవారు ఉంది నాకు ఎవరితో ఏం కాదు ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది వ్యాలంటైన్స్ డే సో ఆ డే అంటే మీకు ఇష్టమా ఎందుకు ఇష్టం అన్న వేస్ట్ డే అది ఆఫ్ మై లైఫ్ ఎందుకంటే అన్న పుల్మామా అటాక్ తెలుసు కదా అన్న ఇంత పెద్ద అటాక్ అయింది మన సోల్జర్స్ సోల్జర్స్ లా ఎట్లా అన్న మనం మీరు బజరంగ దల్ కూడా ఉన్నట్టు మాకు తెలుసు బజరంగ దల్లా నేను సో ఎంతమంది పెళ్లి చేసుకోకుండా ఆపినారు త్రీ మెంబెర్స్ కి ఆపినా అన్న ఇప్పుడే వరకు నా నేను స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ ఎక్కువ అయినా ఎందుకంటే నైస్ ట్వంటీ వన్ ఎయిటీన్ నుంచి మనం పోతాం మా అన్న మా అందరిని అందరికి తీసుకొని మా అన్నారు ఉన్నారు వాళ్ళతోని పోతా అన్న సో ఎంతమంది నాకు అట్లా ముగ్గురు ముగ్గురికి ఆపినా అన్న వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రెజర్ చాలే ఒక రెండు అయితే లవ్ జియాద్ కేసులే ఆపినా అన్న నీకు తెలుసు కన్నా లవ్ జియాద్ అయితే ఈ మధ్యలో ఎట్లా అవుతుంది మన దగ్గర పెళ్లి చేసుకుంటుండు బయట దేశం పోయి దుబాయ్కి పోయి అంబేస్తూ మన మన పిల్లలకి మన సిస్టర్స్ కి అట్లా ఆపిన అన్న సో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఒక డ్రీమ్ అంటూ ఉంటది సో లైఫ్ లో ఇది కావాలని చెప్పి ఉంటుంది ప్రతి ఒక్కరికి సో మీ లైఫ్ లో మీకు ఏ డ్రీమ్ అసలు నాకు ఏం డ్రీమ్ లేనన్నా ఉన్నామాట చెప్తున్నా మా ఇంట్లో వరకు మంచి చూసుకోవాలి నేను ఒక మంచి వ్యక్తి కావాలని అదే అన్నా నాకు నాకు పోలీస్ కావాలి ఆర్మీ కావాలి నేను క్రికెటర్ కావాలి నాకు ఏం గోల్లేదు బాబాయ్ తోడుగా అన్న బాబాయ్ ఛాన్స్ పక్కా ఓకే బాబాయ్ తోనే ఉంటా సో మీరు కూడా బీజేపీలో ఉన్నట్టున్నారు కదా ఆల్రెడీ ఉన్నా బాబాయ్ నుంచి కంటిన్యూ లేకుంటే మీరు స్వయంగా మీరు బీజేపీలోకి వెళ్ళినారా నుంచి బాబాయ్ చూసి కంటిన్యూ అయినా ఓకే బాబాయ్ చేసుకున్నా సో అన్న ఇప్పుడు అంటే కూడా ఒక మర్డర్ మనం చూస్తున్నాం యూసఫ్ కూడా అలా ఒక అని చెప్పి తను చనిపోవడం చూస్తున్నాం అంటే మర్డర్ చేసి చంపిరాత అనమాట సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే చెప్పాను కదా ఇంతకుముందుకే ప్రతి ఒక్కరు ఇట్లా వేసుకుని పోయి అది వేసాం ఇది వేసాం చంపేసి జైలు పోయి వస్తే ఏదో ఆ నేను కొన్ని ఏమంట పది మంది నన్ను చూసి భయపడతారనే ఫీల్డ్లో లో ప్రజెంట్ ఈ సమాజం అయితే ఉందని చెప్పి నేను చెప్తున్నా కొట్టే మాట మన ఏమైనా ఫస్ట్ మమ్మీ డాడీ వస్తారన్న ఏ అన్నాడు ఏ అన్నీ వస్తాడు అనుకుంటా వచ్చి ఏమైనా మాట్లాడిపోతాడు తర్వాత ఎవరు ఎవరు సఫర్ చేసుకోవాలి మమ్మీ డాడీ నువ్వే సఫర్ చేసుకోవాలి ఏ అన్నాడు ఇప్పుడు చెప్తున్నా ఏమున్నా మనమే చూసుకోవాలి మనమే బాధపడాలి ఎందుకు చేసినామని మనం ఫేమ్ గురించి దీని గురించి చేసుకుంటాం తర్వాత మనం బాధ బాధపడాలి ఈ సమాజంలో ఎంట్లా ఉండాలంటే అన్న మంచి ప్రేమ ప్రేమతో కలిసి మించి ఉండాలి అందరితో ఇది ఎందుకన్నా మడల్ మనం ఉంటే ఎప్పుడు ఉంటాం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకే తెలియదు ఎప్పుడు ఉంటాం ఎప్పుడు వెళ్ళిపోతా మనకు తెలియదు ఉన్న రోజులు మంచిగా మంచిగా ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి ఈ ఈ ఎందుకన్నా సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీ లైఫ్ లో ఇంకేదన్నా పోటీ చేయబోతున్నారా నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్ లో కానీ లేకపోతే ఇంకేదన్నా నెక్స్ట్ నెక్స్ట్ ఇదే అన్న పాలిటిక్స్ హమ్ కంటిన్యూస్ సార్ మంచి ఫైనాన్షియల్ ఫ్యామిలీ అని చెప్పినా అట్లా ఏం లేదన్నా అట్లా సౌండ్ పార్టీ మా డైడీ ఇజ్జత్ చాలా చేసిండి పైసలు కమంచుకోలే హం మొత్తం దుల్పెట్ల చాలా పేరు ఉంది మంచి పనులు చాలా చేసిండు పైసలు కమంచుకోలే అది నేనే కమాంస్తా పక్కా నేను కమాం చూపిస్తానే అంటే ఇట్లా ఇట్లా కమాం చేస్తాంట ఇట్లా అంటే మనం ఏమైనా పని చేసి మంచి మంచి ఏమైనా మంచి ఏమైనా ఉంటదా అన్న

ఈ పొలిటికల్ సపోర్ట్ మొత్తం బాబాయ్ అంటారు సింగ్ మొత్తం ఏమున్నాం ఎప్పుడు మీ బాబాయ్ మీతో ఏమనేవాడు ఎందుకంటే మీ బాబాయ్ కూడా నాకు తెలిసి మీ వీడియోలు చూస్తూ ఉంటారు ఆ వీడియోలు చూసినప్పుడు మిమ్మల్ని తిట్టడం జరిగిందా మనం తప్పు ఏం చేయలే కదా ఇంతవరకు అంటే కదా మీ బ్రదర్స్ ని బాబాయికి తెలుసా మనం మంచి మంచి గురించి చెప్తున్నామని మంచి అందరికి మంచి చెప్తున్నామని మనం ఏమి దొంగ పనులు లంగా పనులు చేస్తలే కదా మనం రైట్ అన్న మీరేమో మీ ఏజ్ ట్వంటీ వన్ సో మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నాకు కనిపిస్తూ ఉంటారు సో ఏంటి మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు నేను అఖిల్ సో అఖిల్ పై కూడా మీరు ఉంటారు కాబట్టి సో రీసెంట్ గా ఇష్యూ మీ అందరికి తెలిసిందే సో ఒక కేసులో లో కూడా తను ఇక్కడే అలాగే జైలుకి వెళ్ళడం చూస్తున్నాం సో మీరు అన్నతో ఉంటారు కాబట్టి నిజంగానే అలాంటి వ్యాపారాలు అక్కడ చేస్తున్నారు అసలు ఏంటంటారు చాలా సార్లు పోయినా అన్న హోటల్ కి మీరు కూడా అన్న అట్లా ఏం లేదన్నా చాలా మంచి వ్యక్తి అన్న నాకు ఇలాంటా అంటే నీకు ముంగటనే కొంచెం ఒక టూ త్రీ డేస్ తనే శుభవార్తలు చూస్తారన్నా అట్లా ఏం లేదు చాలా మంచి వ్యక్తి అట్లా ఉంటే అన్న మళ్ళా బోనాల్లో చూస్తావు కదా అన్న రామ్ నగర్ లో ఎన్ని క్రౌడ్ చూస్తారు ఎంత మంది ఆ వ్యక్తికి ఎందుకు వస్తారా మొత్తం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు వస్తున్నాయి కదా అన్న వేరే వేళ్లతో పబ్లిక్ పబ్లిక్ టాక్ ఎవరన్నా తప్పు చేసి చెప్పిరా ఇప్పటివరకు అట్లా అట్లా మంచిగా అఖిల చాలా మంచి వ్యక్తి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంత ముందు క్రౌడ్ బాగా చేసిన అఖిల్ పైల్ బోనాలంటే రామ్నగర్ రామ్ నగర్ అంటే అఖిల్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే బోనాలకు కూడా మళ్ళీ అదే బండి అదే ఊరు ఊరగర్ కంటిన్యూ పక్కా పక్క కంటిన్యూ ఇప్పటికీ ఇప్పటికి నమ్ముతలేదు రామ్నగర్ అఖిల్ పైల్వాన్ తప్పు చేసి అంటే నమ్ముతలేరు అంటాం ఎందుకంటే నేను చూసిన కదా నేను చూసిన ఎందుకంటే చూసిన ఎంతమంది ఎందుకు వస్తారన్న అఖిల అన్న అఖిల అన్న అని మరి ఎందుకోసం వెళ్ళిన రో జైలు ఎందుకోసం ఏమన్నా మనకైతే ఏం తెలియదు అన్న ముంగట ముంగట వస్తదన్న శుభారా చూస్తాం కదా మనం నేను నేనైతే చూసిన వరకు ఏం తప్పు లేదన్నా ఓకే సో ఇంకోటి మున్నా సింగ్ గారు కూడా మీకు అన్న అవుతారని చెప్పిన నిన్న సో తను మీకు ఎప్పుడు క్లోజ్ తోడుగా ఒక తోడుగా తను మీతో ఉంటాడని చెప్పిన నిన్న ఎట్లుంటుంది మీ ధర్మ తెలియని అనుబంధం అన్న చాలా మంచి బాండింగ్ అన్న మా పెద్దనాన్న కొడుకు అవుతారు మనకి మొత్తం హైదరాబాద్ సిటీలో టాప్ సెకండ్ లా వింటేజ్ బండిలు ఉన్నాయి అన్న అన్న దగ్గర ఏమున్నా టాప్ బండిలు మొత్తం వింటేజ్ నాటన్లు జిప్సీలు విల్లీలు మొత్తం టాప్ మొత్తం హైదరాబాద్ లో అంటున్నా టాప్ సెకండ్ లా అన్న సూపర్ సపోర్ట్ చేస్తాడా సో అలా కొనసాగుతుంది అంట లైఫ్ సో ఫ్యూచర్ గోల్ అడిగితే గోల్ ఏం లేదు అమ్మా నాన్న మంచి చూసుకోవాలి మంచిగా సంపాదించాలి అని చెప్పి అంటారు ఇంకా మంచి ఏం గోల్ అన్న అమ్మా నాన్న మంచిగా చూసుకుంటే అదే మాకు పెద్ద గోల్ సూపర్ అన్న దానికి మించిన గోలే లేదు ఇంకా ఏం కావాలన్నా మనకు జిందగీ లా సరే అమ్మా నాన్న మంచి చూసుకోవాలంటే మనం ఏదంటే సంపాదించాలి కదా అవునా నేను చదువుతున్నా కదా అన్న తర్వాత జాబ్ చేస్తా సంపాదిస్తా అంటే ప్రజెంట్ గోల్ అయితే పెట్టుకోలేదు అమ్మ మంచి చూసుకునే గోల్ పెట్టి చదువుకున్న తర్వాత చూసుకుంటా అని చెప్పి అదే అన్న ఓకే ఆ చివరిగా మీ బ్రదర్స్ కి మీ వెంటే ఉండే బ్రదర్స్ కి చెప్పాలంటే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి ఏమున్నా నేను ఉన్నా అన్న ఎప్పుడైనా నాకు ఎంత అంటే ఒక పది రూపాయలు ఉంటే పది రూపాయలు పెడతా అట్లా ఏం లేదన్నా ఏమున్నా వాళ్ళకి నేను ఉన్నా అన్న సో మీ బ్రదర్స్ తో మీకు ఎలాంటి అనుబంధం ఉందంటే ఆ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కొన్ని బ్రదర్స్ కూడా దూరం అవుతూ ఉంటారు గ్యాంగ్ లో నుంచి అట్లా ఎవరైనా మనకు ఎవరు లేదన్న అట్లా ఎందుకంటే మనం ప్రేమతో చేస్తాం అన్న అందరికి వాళ్ళవి మనకి ప్రేమతో ఉంటారు అట్లా ఏం లేదు మనకు మంచి మనకు అండర్స్టాండింగ్ ఉంటారు మన అందరి మధ్య అందరు మంచి ఉంటారు సరే ఒక టైం వస్తే అలాంటి బ్రదర్స్ నే దూరం చేసుకోవాలని ఒక రోజు వస్తే చేసుకుంటారా చేసుకోరా చేసుకోనన్నా ఎప్పుడు ఉండని ఏ టైం అయినా రాని అంటే మన మన అనుకున్న వ్యక్తులు అటు సైడ్ ఉన్నారు మీ బ్రదర్స్ ఇటు సైడ్ ఉన్నారు ఎటు సైడ్ పోతారు ఇద్దరు ఒక్కటే కన్నా నేను మన వ్యక్తులు అంటే అందరూ బ్రదర్స్ తగ్గటే ఒకటే అన్న నాకు అన్నీ ఇద్దరు ఒకటే మనకి ఏ ఇలాంటి సమస్య బ్రదర్స్ కావాలంటే వద్దా అన్న ఎందుకంటే వాళ్ళతో నేను ఉన్న నేనుతోని వాళ్ళు ఉన్నారు అన్న ఏమున్నా ఓకే మంచిగా చూసుకుంటున్నారు అనమాట వాళ్ళ లేకపోతే నేను ఎలా అన్న అదే కదా అన్న ఓనగా నీతో మేము కారుతో అచ్కెది ఓ నా హైబోల్కి మై బీ ఓకే సో అట్లా ఎప్పుడు బ్రదర్స్ ని తోడుంటూ ఫ్యామిలీని సంతోషంగా చూసుకుంటా ఓకే అన్న థ్యాంక్ అన్న థ్యాంక్ సో మచ్